ఏ చెప్పురా హరి, ఏరా ఎక్కడ ఉన్నావు? రే హైదరాబాద్ వెళ్తున్నారా? ఈరోజు నా పర్ఫార్మెన్స్ ఉంది. ఏ పర్ఫార్మెన్స్? సూపర్ రా. ఏ ఒక్క నిమిషం రా, మేనేజర్ ఫోన్ చేస్తున్నారు. హాయ్ భరత్, ఆన్ ద వే, ఇంకొక 3 అవర్స్ లొకేషన్కి రీచ్ అయిపోతాను. ఐఎమ్ సారీ విజయ్, ఈ ఛాన్స్ మీకు లేదు. ఈ ఛాన్స్ ఇంకొకరికి ఇచ్చేశారంట, ఏదో మినిస్టర్ రికమెండేషన్ అంట. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ విజయ్. పిచ్చెక్కిపోయి పాడుతూ మందేసి ఊగుతూ కన్నీళ్ళే మిగిలనే నా ఫ్యూచర్ పాడైపోయి నేను ఎత్తైన కొండపైకి వెళ్ళి బాటిల్ ఓపెన్ చేసి తాగ మళ్ళీ నా కోసం ఎవరు లేరని నాకే తెలియదు రోయ్. నా హృదయం పగిలిన వేళ టాలెంట్ ఉండి కూడా వెతకాల, డబ్బు మాత్రమే దారి అనుకునే లైఫే చెత్తదు రోయ్. నా హృదయం పగిలిన వేళ టాలెంట్ ఉండి కూడా వెతకాల, డబ్బు మాత్రమే దారి అనుకునే లైఫే చెత్తది రోయ్. పిచ్చెక్కిపోయి పాడుతూ మందేసి ఊగుతూ కన్నీళ్ళే మిగిలనే నా ఫ్యూచర్ పాడైపోయి నేను ఎత్తైన కొండపైకి వెళ్ళి బాటిల్ ఓపెన్ చేసి తాగ మళ్ళీ నా కోసం ఎవరు లేరని నాకే తెలియదు రోయ్. నా ఛాన్స్ ఇంకెవరికో ఇచ్చేసారా? నాకేం అర్థం కావట్లేదురా. నన్ను చూస్తే మీ అందరికి పిచ్చెక్కి తిరిగేలాగుంది కదా. పిచ్చెక్కిపోయి మందేసి కన్నీళ్ళే మిగిలనే నా ఫ్యూచర్ పాడైపోయి నేను నవ్వి మాట్లాడి రోజులయ్యింది కారణం తెలియదులే. నా క్లోజ్ ఫ్రెండ్కి కూడా బలిసింది ఎందుకు తెలియదులే. కిలోమీటర్ లెక్కన నడిచిపోతున్న ఎంటీ గ్రౌండ్లో నేను సెంటిమీటర్ గ్యాప్లో రూటు వెతికిన లైఫ్ ఇప్పుడు గాను. పాస్టీస్ పాస్టులే, ఆ పాస్టులో నేనొక వేస్టులే. నా మైండ్ హత్తయి పారిపోయి ఒక పాటే పాడిందే. నా హృదయం పగిలిన వేళ టాలెంట్ ఉండి కూడా వెతకాల, డబ్బు మాత్రమే దారి అనుకునే లైఫే చెత్తదు రోయ్. నా హృదయం పగిలిన వేళ టాలెంట్ ఉండి కూడా వెతకాల, డబ్బు మాత్రమే దారి అనుకునే లైఫే చెత్తది రోయ్. పిచ్చెక్కిపోయి పాడుతూ మందేసి ఊగుతూ కన్నీళ్ళే మిగిలనే నా ఫ్యూచర్ పాడైపోయి నేను ఎత్తైన కొండపైకి వెళ్ళి బాటిల్ ఓపెన్ చేసి తాగ మళ్ళీ నా కోసం ఎవరు లేరని నాకే తెలియదు రోయ్.
పైతే కాదు బ్రో ఫస్ట్ నేర్పో